తిరుమల హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం. నారాయణుడే స్వయంగా ఈ గిరులపై అవతరించాడనే అనేక పురాణాలు ఇతిహాసాల్లో పేర్కొనబడింది. భారతీయ వేదాలు పురాణాలు ఆధారంగా మానవ కాలమానం ప్రకారం కృత త్రేత ద్వాపర కలియుగాలు నాలుగు కలిపి ఒక సమిష్టి మహాయుగం అవుతోంది. అట్లాంటి సమిష్టి మహాయుగాలు ఒక వేయి గడిచిపోగా బ్రహ్మదేవునికి ఒక అర్ధరోజు మాత్రమే, అనగా పగటిపూట గడిచిపోయింది అని లెక్క. అయితే అంతే కాలపరిమితి కలిగిన రాత్రి సమయం ప్రారంభమైందంట. బ్రహ్మదేవుడు సృష్టి కార్యంలో క్షణమైన తీరిక లేకపోవడంతో కాస్త విశ్రాంతి తీసుకుందామనుకున్నాడు. కానీ అంతలోనే బ్రహ్మదేవుడికి నిద్ర ముంచుకురావడంతో కునుకు తీశాడట. దీంతో సృష్టి కార్యక్రమం అస్తవ్యస్తమైంది. సూర్యచంద్రుల గతులు తారుమారయ్యాయట. మేఘాలు ఎడతెరిపి లేకుండా కుంభవృష్టి కురిపించడంతో ప్రపంచమంతా జలం ఆవరించింది. దీంతో జలప్రళయం సంభవించింది. అనంతమైన సాగరంలో భూగోళం పూర్తిగా మునిగిపోయింది. అదే సమయంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమండలాన్ని పాతాళానికి తీసుకెళ్లి దానితో ఆడుకోవడం నానా బీభత్సం చేశాడు. ఇంతలో బ్రహ్మదేవుడు మేల్కొనడం, మళ్ళీ పగలు ప్రారంభం కావడం జరిగిందట. గతి తప్పిన సృష్టిని సరిచేసేందుకు తిరుమలలో వెలసిన శ్రీ మహావిష్ణువు శ్వేత వరాహ రూపునిగా అవతరించాడు. సాగరంలో మునిగి ఉన్న భూమండలాన్ని పునరుద్ధరిస్తుండగా హిరణ్యాక్షుడు అడ్డుపడగా వాణిని సంహరించి తన కోరలతో భూమిని పైకెత్తి పునరుద్ధరించగా దేవతలు పూలవాన కురిపించారు. శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడిని పిలిపించి మళ్లీ సృష్టి కార్యక్రమాన్ని కొనసాగించాలని ఆదేశించాడట. అనంతరం విష్ణువు శ్వేత వరాహ స్వామిగా భూదేవితో కలిసి తిరుమలలోనే కొలువయ్యారని శ్రీవారి ఆలయం అర్చకులు తిరుమల చరిత్ర చెప్తుంది. మన యొక్క భూప్రపంచంలో భారతదేశంలో భరతఖండంలో వరాహస్వామి క్షేత్రం అని పేరు దీనికి. ఆది వరాహ క్షేత్రం అంటే భూదేవిని హిరణ్యకశ్యపుడు అనేటటువంటి రాక్షసుడు చాపగా చుట్టి సముద్రంలోకి వెళ్ళి దాక్కున్నప్పుడు స్వామివారు భూమిని రక్షించాలనే ఉద్దేశంతో ఆదివరాహమైనటువంటి అవతారాన్ని ధరించి సముద్ర గర్భంలోకి వెళ్ళి ఆ హిరణ్యకశ్యపుణ్ణి చంపి, హిరణ్యాక్షుడు హిరణ్యకశ్యపుడు అని ఇద్దరు, ఆ హిరణ్యాక్షుడిని చంపి ఆ యొక్క చతుర్వేదాలని భూమిని తీసుకువచ్చాడు కాబట్టి భూవరాహస్వామిగా ఇక్కడ ఖ్యాతి చెందింది. అప్పుడు స్వామివారు ఇక్కడికి లక్ష్మీదేవిని వెతుక్కుంటూ ఈ యొక్క వరాహక్షేత్రానికి వచ్చినప్పుడు, స్వామి నేను ఉండటానికి నాకు కాస్త ఆశ్రయం కావాలంటే ఈ క్షేత్రంలో నాది ప్రాశస్త్యం ఉంది కాబట్టి నాకు దీనివల్ల ప్రయోజనం ఏమని కోరినప్పుడు, నీకే మొదటి గంట, నీ దర్శనమే మొదట చేసుకోవాలి, నిన్ను చూసిన తర్వాతనే నన్ను దర్శనం చేసుకోవాలి, అట్లా చేసుకున్న వాళ్ళకి తిరుమల యాత్ర సంపూర్తి అవుతుంది,
దాని ఫలితాన్ని ప్రతి ఒక్క యాత్రికుడు కూడా వాళ్లకు సంభవిస్తుంది అని స్వామివారు చెప్పినట్టుగా శాసనాలు ఉన్నాయి. ఇది పురాణ ఇతిహాసమైతే ఇందుకు పురావస్తు శాఖ తిరుమలలో ఏర్పాటు చేసిన ప్రకటన వరాహమూర్తి అవతారాన్ని నిజమే అనే విధంగా స్ఫురింపచేస్తోంది. ఇందుకు చారిత్రక ఆధారాలు కూడా ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించింది. తిరుమల క్షేత్రం 250 కోట్ల సంవత్సరాలకు మునిపే ఉందని, తిరుమల కొండల కింద గ్రానైట్, డాల్రైట్, నైసు వంటి ఖనిజాలున్నట్లు గుర్తించారు. దాదాపు 150 కోట్ల సంవత్సరాల ముందు తిరుమల గిరులున్న ప్రాంతాన్ని సముద్ర జలాలు ముంచివేయడంతో అటు తర్వాత జరిగిన పరిణామాలతో ఈ ఖనిజాలున్న నేలపై కడపశిలల గుంపు పేరుకుపోయినట్లు నిర్ధారించారు. ఈ రెండు ప్రక్రియలకు మధ్య సంధికాలాన్ని శిలాసృష్టిలో ఎన్నో కోట్ల సంవత్సరాల విరామకాలాన్ని సూచిస్తోంది. సంధికాలాన్ని అది మహాయుగాంతపు భిన్న రూపమని ప్రకటించింది. ఈ విరామకాలంలో గ్రానైట్ తదితర ఖనిజాలన్నీ కొండల కిందనే శిథిలమయ్యాయని ఈ సూచికలో పేర్కొనబడింది. అయితే పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనూ పేర్కొన్న విధంగా కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితం జలప్రళయం సంభవించడానికి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నాటిన బోర్డులే ప్రత్యక్ష నిదర్శనాలు. ఇందుకు భారతీయ పురాణాలైన వెంకటాచల మహత్యం, వరాహ పురాణాలు కూడా తార్కాణంగా నిలిచాయి.